నన్ను చంపి వెళ్ళిపోతావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను అందరినీ లేపేస్తాడు. March 12 ఈరోజు నా డెత్ డే, నాకు తెలుస్తోంది. March 13 నీది. నైస్ మీటింగ్ యు మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు, బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడ్ని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఎప్పుడు అల్ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా బ్లాస్ట్లు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాడేయండి, వాడిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి. నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే
నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి మీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనా సార్? రా, నీతో పనుంది సార్. ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకుందుకు ఒక్కరోజు నా నిజాజీగా పనిచేయరా నా అక్కడ. అలీబాయ్ కనుక్క ఎక్కడున్నాడు? కనుక్కో, నా కొడుకు పుచ్చ పేలిపోద్ది. కనుక్కో, కనుక్కో. హలో. ఏంటి, వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్ లో ఉండండి, సిటీలో ఉండదు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడ్రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు, వాడిని చంపితే నాకు ఎంత ఇస్తావు? 1,00,000 రూపాయలు ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని
కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఉచ్చా ఉచ్చా కారుద్ది. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావంటే వాళ్ళే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. పాతికేళ్ళ ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు. నేను ఒక్కడినా నీ గొంతుకొస్తాను. నన్ను ఇలా కొట్టలేదా? ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు, నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా? డిపార్ట్మెంట్లో నువ్వు చస్తాయా? 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నద్ది కావుగా మే జన్నద్ది కావుగా. బేరం కుదరలేదు కదూ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్. నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.